బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వాలి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు కూడా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 291,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆయన. సో పూర్తి స్థాయి బడ్జెట్ ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు చేశారో ఇవాళ ఒక క్లారిటీ రాబోతోంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరయ్యారు. ముఖ్యంగా ఆయన గత సమావేశాల్లో హాజరు కాలేదు, ఆయన ఆరోగ్యం సహకరించిన కారణంగా. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ వెంటనే ఆయన కొద్ది రోజుల వ్యవధిలోనే బాత్రూంలో జారిపడటం, ఆయనకి శస్త్రచికిత్స జరగటం. సో ఈ నేపథ్యంలో గత సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా అసెంబ్లీకి వచ్చి సమావేశాలు లేనప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు చేతి కర్ర కూడా లేకుండా పూర్తిగా ఆరోగ్యం అయింది, కుదిరిపడింది. సో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. సో ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రేపు సెలవు ఉంటుంది. ఎందుకంటే సభ్యులందరూ కూడా ఆ బడ్జెట్ ప్రజలను కొంత ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి రేపు సెలవు ప్రకటిస్తారు. ఆ తర్వాత రోజు అంటే 27వ తారీఖు బడ్జెట్ మీద చర్చ ఉంటుంది, బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో చర్చ ఉంటుంది. ఈ చర్చ నేపథ్యంలో సభ్యులందరూ కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక బడ్జెట్ మీదే కాదు, ఆ తర్వాత ప్రవేశపెట్టే బిల్లుల సందర్భంగా కూడా కేసీఆర్ మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనలేదు, కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పటి వరకు మాట్లాడలేదు. సో ఇప్పుడు కేసీఆర్ ఏ అంశాలు లేవనెత్తారు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని తప్పిదాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, భట్టి విక్రమార్క కావచ్చు, ఇక్కడ మంత్రులు కావచ్చు, అందరూ మాట్లాడుతున్న విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరైనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఈ బడ్జెట్ మీద ఎలా స్పందిస్తారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలు కొన్ని అమలు కాని నేపథ్యంలో కేసీఆర్ ఏ అంశాలు ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యంగా గతంలో జరిగినటువంటి విషయాలు మనకు తెలుసు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని పూర్తిగా కమిషన్లకు కక్కుర్తుపడి సో ఆ ప్రాజెక్ట్ను పూర్తిగా నీరుగారు చేశారు. మొత్తం అవినీతి ఉంది కాబట్టి ఆ మేడిగడ్డ దగ్గర కూడా పిల్లర్స్ కుంగిపోయినాయని చెప్పి విమర్శలు చేసిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. మరోవైపు పెద్ద స్థాయిలో విద్యుత్ కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. సో దీని మీద కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ విచారణను కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ చేశారు, కోర్టులకు వెళ్ళారు, ఇటు హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, కానీ చేదు అనుభవమే ఎదురైంది కేసీఆర్కి. సో కమిషన్ విచారణ చేసుకోవచ్చు అని చెప్పి పూర్తి స్థాయిలో కోర్టు కూడా తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి కీలక సందర్భంలో గతంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తున్నారు, గతంలో జరిగిన ప్రాజెక్టుల డొల్లతనాన్ని ప్రశ్నిస్తున్నారు, గతంలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా కేసీఆర్ను ప్రశ్నించాలని ఒకవైపు ప్రభుత్వం ఉంది. మరోవైపు కేసీఆర్ కూడా తనదైన శైలిలో పంచులు వేయడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు పూర్తిగా చదివినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ జరిగేటటువంటి సమావేశంలో ప్రతిపక్ష నేతగా మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా డెఫినెట్గా కొన్ని కీలక పాయింట్లు లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది కేసీఆర్ గారు. ఆ తర్వాత ఆయన మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా కేసీఆర్ నుంచి ఉండొచ్చు. దాంతోపాటు బిల్లులు ప్రవేశపెట్టే సందర్భంగా కూడా సో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఒక్క లోక్సభ స్థానం కూడా కేసీఆర్ గారికి రాలేదు. సో డెఫినెట్గా ప్రజలు కేసీఆర్తో లేరు అని చెప్పి కార్నర్ చేసే అవకాశం ఇటు ప్రభుత్వ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇటు బీజేపీ కూడా కొంత విమర్శలు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఇటు కేసీఆర్ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి గురించి కూడా బీజేపీ సభ్యులు ప్రశ్నించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ బడ్జెట్ చర్చ సందర్భంగా కొన్న హీట్గా, కొంత హాట్గా ఈ సమావేశాలు జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారన్న ఆసక్తి పెద్ద ఎత్తున కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని కార్నర్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో దానికి కౌంటర్గా కేసీఆర్ ఈ సమావేశాల్లో ఏం చెప్తారన్నది చూడాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.